अच्छे वेदम ओक प्रधानमें लक्षण वेदम अपौरुषेयम अपौरुषेयम अंटे वेदम चेत रचिंपबड़नदी का श्रीरामायणा वाल्मीकि महर्षि रचिंचारु महाभारता व्यास भगवानुडु रचिंचारु वेदान्नी ఒకరు రచించారు అని చెప్పడం సాధ్యం కాదు అందుకే దానికి అపౌరుషేయము అని పేరు వేదము అపౌరుషేయమైతే అసలు ఎవరి నుండి వచ్చింది అంటే భగవంతుడి నుండి వేదం వచ్చింది అప్పుడు భగవంతుడు ముందా వేదం ముందా అని అడిగారు అనుకోండి యదార్థముగా మాట్లాడాలి అంటే భగవంతునకు వేదమునకు అభేదము ఈశ్వరుడే వేదము వేదమే ఈశ్వరుడు ఎందుచేత అంటే మీరొకటి గుర్తుపెట్టుకోండి నేను నా ఊపిరి రెండు విడివిడి వేరుగా ఉండం భవతి అని సంస్కృతంలో ఒక మాట ఉన్నాడు ఉన్నది అని ఉన్నాడు ఆయన ఉన్నాడు అని గుర్తు ఏంటి ఊపిరి తీయడమే గుర్తు యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలంగేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అంటారు శంకర భగవత్పాదులు ఎంతసేపు ఊపిరి తీసి ఊపిరి విడిచిపెడతాడో అంతసేపు బాగున్నారా బాగున్నారా అని అడుగుతారు ఆ ఊపిరి తీసినది విడిచిపెట్టకపోయినా విడిచిపెట్టిన ఊపిరిని లోపలికి తీయకపోయినా మా తండ్రి గారు శరీరం విడిచిపెట్టేశారని ఏ తండ్రికి తన కాలు తగిలినంత మాత్రం చేత రెండు చేతులతో కళ్ళకద్దుకుని నమస్కరించినటువంటి కుమారుడే అంత్యేష్టి సంస్కారం చేయడానికి కొత్త కర్రల మీద గడ్డి పరిచి ఆ శరీరాన్ని పడుకోబెట్టి కొత్త తాటితో కట్టి తీసుకెళ్లి అగ్నిహోత్రమనందు సంస్కారం చేసేస్తాడు ఆ ఊపిరియే ఆ వ్యక్తి ఉన్నాడు అనడానికి గుర్తు ఊపిరికి వ్యక్తికి అభేదం ఇప్పుడు ఈ ఊపిరి ఉన్నది కాబట్టే నేను ప్రసంగించగలుగుతున్నాను ఊపిరి ఉంది అందుకని తీసిన ఊపిరిని విడిచిపెట్టేటప్పుడు వ్యయం చేసి వాక్కుగా మారుస్తున్నాను ఇప్పుడు కోటేశ్వరరావు గారా కోటేశ్వరరావు గారి ఊపిరా రెండిటిలో ఏది ముందు అని అడిగారు అనుకోండి ఆ ప్రశ్నకి జవాబు ఉండదు నేను ఏనాడు మొట్టమొదట మా అమ్మ కడుపులో ఊపిరి తీశానో ఆనాడు నేను ఉన్నాను అన్నది ప్రారంభం కాబట్టి ఊపిరియే ఉన్నాడు అనడానికి గుర్తైతే భగవంతుని యొక్క ఊపిరి కూడా భగవంతుడు ఉన్నాడు అనడానికి గుర్తు ఆయన ఊపిరియే వేదమై ఉన్నది అంటే ఆయన వాక్కులే వేదము ఈశ్వరుడు మాట్లాడాడు ఎందుకు మాట్లాడాలి ఈశ్వరుడు అంటే మనుష్య జన్మ ఎత్తినటువంటి వాడు తరించడానికి కావలసినటువంటి మార్గాన్ని మనకి అందించాలి 84 లక్షల జీవరాశులు ఉన్నాయని వేదం చెప్తోంది అందులో జరాయుజములు అండజములు శ్వేతజములు ఉద్భుజములు అని ప్రాణులు నాలుగుగా వస్తాయని చెప్తోంది జరాయుజములు అంటే మావి చేత పుడతాయి అండజములు అంటే గుడ్డు బద్దలై అందులోంచి వస్తాయి ఉద్భుజములు అంటే భూమిని చీల్చుకుని పైకొస్తాయి చెట్లు మొదలైనవి స్వేదజములు అంటే చెమటలోంచి పుడతాయి పేలు మొదలైనటువంటివి ఇందులో 83,99,999 ప్రాణులకు కర్మాధికారము లేదు శాస్త్రాన్ని ఆధారం చేసుకుని నేను ఇలా ప్రవర్తిస్తాను అని ప్రవర్తించి తన యొక్క ప్రవర్తన చేత ప్రీతి పొందిన భగవంతుని యొక్క అనుగ్రహము చేత కలిగినటువంటి జ్ఞానము వలన తాను తరించి ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని పొందగలిగినటువంటి అర్హత ఏ ఇతర ప్రాణికి లేదు అటువంటి అర్హత కలిగినటువంటి ప్రాణి కేవలము మనుష్యుడొక్కడే అందుకే శంకరాచార్యుల వారు అసలు మనుష్య శరీరం పొందడమే ఒక అద్భుతము అన్నారు దుర్లభం త్రయమేవైతత్ మూడు దొరకవు ఈ భూమండలంలో అందులో మొట్టమొదటిది ఏది అంటే మనుష్యత్వం మనుష్యునిగా శరీరాన్ని పొందడం అంత కష్టం ఎందుచేత అంటే మనుష్యునికి ఒక్కనికే బుద్ధి ఉన్నది ఆ బుద్ధి ఉన్నది వాక్కు ఉన్నది ఈ రెండు ఉన్నది ఒక్క మనుష్య ప్రాణికే బుద్ధి చేత యుక్తాయుక్తములను నిర్ణయించుకుంటాడు నేను ఇది చేయవచ్చా ఇది చేయకూడదా నిర్ణయించుకోవడానికి బుద్ధి ఉన్నది ఆ బుద్ధి సక్రమంగా ప్రచోదనమైతే నిర్ణయాలు సక్రమంగా ఉంటాయి నిర్ణయాలు సక్రమంగా ఉంటే కర్మాచరణము సక్రమంగా ఉంటుంది కర్మాచరణము సక్రమంగా ఉంటే లోకమంతా శాంతిగా ఉంటుంది అందుకే ఎక్కడ ఏ పూజ చేయండి ఆ పూజ యొక్క ఫలితంగా మనం ఏమడుగుతామంటే ధియో యోన ప్రచోదయాత్ అని అడుగుతాం మా బుద్ధులు ప్రేరేపింపబడుగాక బుద్ధులు రాక్షసత్వాన్ని పొందనంత కాలం సమాజము ప్రశాంత